హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న, కుటుంబంలో కలహాలతో ఇబ్బంది పడుతూ ఉన్న, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎక్కువగా ఉందనేసి బాధపడుతూ ఉన్న, ఇప్పుడు పసుపుతో కొన్ని పరిహారాలను అయితే చూద్దామండి. దీనికంటే ముందు మనం పసుపు యొక్క ప్రాముఖ్యతను కొద్దిగా తెలుసుకుందాము. మన సనాతన ధర్మంలో పసుపుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత అయితే ఉంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విష్ణువుకు, గణేశుడికి పసుపు అంటే చాలా ఇష్టమండి. అందుకే ప్రతి శుభకార్యాల్లో కూడా మనం పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పూజాగ్రహంలో పసుపుతో స్వస్తిక్ గుర్తులు వేయటం ఆచారం కూడా మనకు చాలామందికి ఉంటుంది. అలాగే మెయిన్ డోర్కి కూడా స్వస్తిక్ గుర్తుని పసుపుతో వేసే అలవాటు చాలామందికి ఉంటుందండి. ఈ పసుపును చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. వాస్తులో కూడా పసుపుకి చాలా విశేషమైన విశిష్టత ఉందండి. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు ఇంట్లో కనిపించే వాస్తు దోషాలని నయం చేస్తుంది. మన ఇంట్లో ఏదైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయి అని అనిపించినప్పుడు పసుపుతో మనకు పరిహారాన్ని అయితే చేసుకుంటే ఆ వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అని వాస్తు శాస్త్రంలో ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటే మనకి ఎంత డబ్బులున్నా అవి నిలవకపోయినా కుటుంబంలో చిన్నవో పెద్దవో ఎప్పుడు చూసినా ఏవో ఒక కలహాలు, ఏవో ఒక సమస్యలు ఉంటే ఈ పసుపు నివారణ అయితే బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండి దాని నుంచి మనము బయటకు రావాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని అయితే చల్లుకోవాలి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల, ఈ పసుపు నీళ్లు చల్లుకోవటం వల్ల మనకు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో పాటు ఆర్థిక సమస్యలు అలాగే మన మానసిక ఒత్తిడి నుంచి మనమైతే బయటపడతాం. సుఖశాంతులతో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందండి. వాస్తు దోషం వల్ల మనం పురోగతి సాధించలేకపోతున్నామేమో అన్న అనుమానంతో మనం వాస్తుకు సంబంధించి ఎన్నో రకాల మార్పులు, చేర్పులు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి వారు ఏం చేయాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ మీద మనం పసుపు నీటిని అయితే చల్లుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంతా కూడా తొలగిపోతుందండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయట నుంచి మన ఇంట్లోకి రాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారము రాహువు ఇంటి ప్రధాన ద్వారంతో సంబంధం కలిగి ఉంటుంది అని అంటారు కదా. రాహువు ప్రధాన ఇంటి ద్వారం మీద ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపుతుంది. ఇందుకోసం ప్రతిరోజు కూడా ఉదయం మనము ప్రధాన ద్వారం మీద పసుపు నీటిని అయితే చల్లుకోవాలి. దీంతో మనకు రాహు యొక్క చెడు ప్రభావం అనేది మన ఇంటిపైన, మనపైన లేకుండా మనకు చాలా మంచి ఫలితాలను అయితే కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ వాటి నుంచి ఎలా మనము బయటపడాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కదండి, వారు ఏం చేయాలి అని అంటే ఒక గ్లాసు లేదా ఒక చిన్న బౌల్ని తీసేసుకొని అందులోకి ఫస్ట్ అయితే నీటిని తీసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో ఒక చిటికెడు పసుపు అలాగే ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేయండి. వేసిన తర్వాత దీనిని మనం ఏం చేయాలి అంటే మన ప్రధాన ద్వారం మీద కొన్ని ఈ పసుపు నీటిని చల్లాలి. అదే సమయంలో పూజ గదిలో ఒక రూపాయి నాణ్యాన్ని కూడా ఉంచేసుకొని మనము పూజనైతే చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకు ఇంట్లో డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళు ఇంకా మన మెయిన్ డోర్కి ఏదైతే ఉంటుందో ప్రధాన ద్వారానికి పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేయటం వల్ల కూడా మనకు చాలా మంచి అయితే జరుగుతుందండి. ఈ స్వస్తిక్ గుర్తుని ప్రతిరోజు పసుపు నీటిని చల్లాలన్నమాట. పసుపుని పేస్ట్లా చేసి మనం ఎలాగైతే స్వస్తిక్ గుర్తుని డోర్కి వేస్తూ ఉంటామో దీనిపైనే మనము ప్రతిరోజు కూడా ఈ పసుపు నీటిని కొద్దిగా మెయిన్ డోర్కి చల్లుకోవటం వల్ల కూడా మనకు ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుందండి. లక్ష్మీదేవి ప్రసన్నం కూడా ఆ ఇంట్లో చాలా బాగా ఉంటుందండి. ఇది మనకు పసుపుతో చేసుకునే పరిహారం. ఈ పరిహారం మీ అందరికీ కూడా చాలా తేలికైన పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా మన ఇంట్లోకి రానియకుండా చూస్తుంది. తప్పకుండా ఈ పసుపు నీటిని చల్లుకొని నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత వీటన్నిటినీ కూడా మంచి సొల్యూషన్గా అయితే ఇది అనిపిస్తుందండి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.